మినిస్టర్, ఇండియా యొక్క గొప్పతనం చూశారు. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి రిజిగ్నేషన్ ఇచ్చేసి వచ్చేసారు, పార్టీ వెళ్ళి పార్టీ వచ్చేసారు. రేపు ఇంకో కొత్త ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు. పాకిస్తాన్లో ఎప్పుడైనా అలా అయిందా? ఎప్పుడైనా ఒక్కసారి అయిందా? వీటిని వాళ్ళు చంపేయడం, వాళ్ళు వీళ్ళు చంపేయడం, వీళ్ళు అంతా కూలి అటాక్ ఇలాగే కుట్రలో తప్ప మిలిటరీ తీసేసుకోవడం, అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వాళ్ళు వచ్చేసేయడం ఇలాగే తప్ప క్లీన్గా ఎలక్షన్ పెట్టి ఓడిపోయిన వాడు రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చి నెగ్గిన వాడు వెళ్ళి రిజిగ్నేషన్ అవ్వడం వల్ల అది భారతదేశమే యొక్క ఎందువల్ల అంటారు. మన సంస్కృతి అటువంటిది, మనకి మహాత్మా గాంధీ పండిట్ ఎప్పుడు ఉండే పెద్దలు, అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత దేశానికి ఒక దారి చూపించిన పెద్దలు వాళ్ళు పెట్టిన ఒరవడి అంటారు. ఎనివే, సో కాబట్టి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాంటి ఇంద్రాహణ ఫలానా ఇంద్రుడు వెళ్ళిపోవచ్చు, అలా ఇంద్ర పదవి ఉంటుంది, అంటే ఇంద్ర శబ్దము నిత్యంగా ఉంటుంది. వాస్తవానికి జగన్నంత శబ్దం నుంచే పూర్తి అతప్రభవాత శృతు స్మృతులు అలాగే చెప్తున్నది ప్రత్యక్షాలు మానార్థ. అయితే శబ్దం అనగా నేను శబ్దం అంటే స్ఫోట ఏమక్కర్లేదండి. శబ్దం ఏమంటే రోడ్డు పోయేవాడు అడగండి, రామశబ్దం ఏమిటైనా అడగండి, అయితే రకాల ఆకారము రామకారాకారము మా అని చెప్తారు. ఎవరైనా అదే చెప్తారు. నిద్రలో ఆత్మ ఉందా లేదా అని అడిగారు కమల మహర్షి. ఎవరో నిద్రలో ఆత్మ ఉందా లేదా శూన్యం కదా, ఇంద్రుడే అడిగాడు ఆ ప్రశ్న. చాంద్రోద్యోగం అష్టమాధ్యాయం చదివారు, నిద్రలో ఆత్మ ఉందా లేదా అని అడిగారు కమల మహర్షి. అంటే ఆయన పిల్లవాడిని అక్కడ వెళ్ళి పదేమో పిల్లవాడిని ఇచ్చారు. ఎలా నిన్న రాత్రి నిద్రపోయింది ఎవరిలా అని అడిగారు. అంటే నేనే నిద్రపోయింది సార్, ఎలా నిద్రపోయాడు, ఏమీ తెలియకుండా నిద్రపోయాను, హ్యాపీగా నిద్రపోయాను అని చెప్పాడు. ఆ పాట ఇది ఇదిగా ఆత్మ ఆత్మ ఒక్కటే కాదు, అజ్ఞానం కూడా ఉంది. ఆనందం ఉంది కనుక ఆత్మ ఉన్నది, అజ్ఞానం కూడా ఉంది. గమనించడం లేదో నేను పదే పదే చెప్తాను, ఎందుకంటే దాన్ని మీరు పట్టేసుకుంటే మీరు సంసారాన్ని ఏం చేస్తారు. అందుకోసం చెప్తున్నాను చూడండి, తెలివి అన్నది వస్తుంది పోతుంది. తెలివి తెలివి వస్తుందిగా, తెలివి వచ్చింది అంట, తెలివి అంటే కాన్షియస్నెస్ వస్తుంది పోతుంది. తెలివి వచ్చాక జ్ఞానము కలుగుతుంది పోతుంది. జ్ఞానం అంటే తెలుసు, తెలియడం, తెలియడం అనే ప్రక్రియ మొదలవుతుంది అంతమవుతుంది. ఇప్పుడు అంతమవుతుంది, మేము భోజనం చేసి నిద్రపోతే తెలియడం ప్రక్రియ అంతమవుతుంది. కాబట్టి ఈ జ్ఞానమునే ప్రక్రియ మొదలై అంతమవుతుంది కదా, దేనియందు ఆ తెలివియందు, తెలివియందు జ్ఞానమనే ప్రక్రియ అంతం మొదలై అంతమవుతుంది. తెలివి వచ్చి పోతుంది దేనియందు, తెలివి వచ్చిపోయేది దేని అంటూ ఆ సాక్షి చిత్తు. సాక్షి చిత్ జాగ్రత్త అవస్థకి సాక్షి, స్వప్నానికి సాక్షి, నిద్రావస్థకు కూడా సాక్షి, అభావానికి కూడా సాక్షి, సర్వభావములకు సాక్షి, సర్వభావ సాక్షి. అది అది ఉన్నది, అదే అదే ఉన్నది. ఆ ఉన్నదాని ఎందు బీయింగ్ అని అంటారే, ఆ ఉన్నదాని ఎందు సత్తునందు తెలివి వస్తుంది పోతుంది. తెలివి ఎందు జ్ఞానం మొదలవుతుంది అంతమవుతుంది. అదిగో మీరు ఈ జ్ఞానంలో విషయమయ్యేది మీరు కాదు, ఈ తెలివిలో విషయం కూడా మీరు కాదు, మీరు అసద్ సాక్షి చేతి, అది మీ స్వరూపం. బాగుందండి ప్రణాళిక, దీన్ని కొంచెం మనసు చిత్తన అండి, సాక్షి చిత్ అది ప్రైమరీ. రెండవది కాన్షియస్నెస్, చేతన చేతన చేతన, లైక్ డే లైట్ లా సూర్యుడు, సూర్యకాంతి డే లైట్ రాత్రి పొగలు, రాత్రి పొగలు ఉన్నది విత్ రిఫరెన్స్ టు డే లైట్, నాట్ విత్ రిఫరెన్స్ టు సన్. ఎనీవే సో కరు
కనుక ఆ పరమాత్మ చైతన్యము అది ఏ సత్యము విభిన్నమని కల్పితము. వచ్చిపోయేవి మొదలయ్యి అంతమయ్యేవి తత్కాలంలో ఉంటాయి. పరమాత్మ చైతన్యం ఒకటి ఏ సత్యము పోలండి అది ఏదో చెప్పాలనుకుంటున్నాను చెప్పాను. కాబట్టి ఆ శబ్దము నిత్యము అనే వీళ్ళ యొక్క సిద్ధాంతం. శబ్దం చెప్పడానికి నిర్బంధం లేదు, శబ్దం అనగా వర్ణం ఉండే అని ఈ ప్రక్రియలో ఉన్నాం. సో నహి వ్యక్తి భేదేన జాతి భిన్నాం మన్యంతే వర్ణేభ్యశ్చ అర్థ ప్రతీతే సంభవాత్ స్ఫోట కల్పన అనర్థిక. అంతవరకు వచ్చినట్టు ఉన్నాం. నా కల్పజామి అహం స్ఫోటం ప్రత్యక్షమేవ త్వేనం అపగచ్చామి ఏకైక వర్ణ గ్రహణాహిత సంస్కారాయాం బుద్ధౌ ఛటిది ప్రత్యమ భాసనాది చేత నా అస్యా అపి బుద్ధే వర్ణ విషయత్వాత్. ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడు, స్ఫోట వల్లనే జ్ఞానం కలుగుతోంది, వర్ణముల వల్ల జ్ఞానం కలుగుతలేదు అని ప్రతిపాదన చేసినట్టు చూసారా. ఆ ప్రతిపాదన కూడా వర్ణాత్మకమే, అది కూడా వర్ణాత్మకమే. నువ్వు స్ఫోట అన్నది చూసావా, స్ఫోట అన్నదో అది కూడా వర్ణాత్మకమే, వర్ణాలే. ఏ మరి వర్ణాలు అన్నావు కదా, మరి క్రమం నీకు స్ఫోటకి అవసరమైందిగా క్రమం. క్రమం అదే కదా, ఏకైక వర్ణగ్రహణ ఆహిత సంస్కారాయాం బుద్ధౌ ఛేటితి. అలా స్ఫోటకి కూడా ఒక్కొక్క వర్ణం ఆ క్రమం బుద్ధిని ముద్రపడాలి, అప్పుడే కదా స్ఫోటం ఉంటుందన్న అంటే. ఇప్పుడు ఏకైక వర్ణాహిత సంస్కారంతో కూడిన బుద్ధి నుండి ఆఖరి వర్ణం వల్ల జ్ఞానం కలుగుతుంది అంటే సరిపడుతుంది. ఏకైక వర్ణాహిత సంస్కారం వల్ల బుద్ధి నుండి ఆఖరి వర్ణ సంస్కారం పడి ఆ తర్వాత ఏదో ఫ్లాష్ లాగా ఈ జ్ఞానం కలిగింది అని ఆ ఫ్లాష్ ఎక్కడుందో ఆ ఫ్లాష్ ఉంటుంది, మాకేమో అవట్లేదు అలాంటి ఫ్లాష్. కాబట్టి స్ఫోట అనేది అనవసరమైన కల్పన, తీరి బుక్షుని కల్పించడం. ఎందుకంటే బ్రహ్మ అద్వయము వర్ణములకు అగోచరము అని ఇలా బ్రహ్మ గురించేమో కొన్ని విశేషణాలు ఉన్నాయి కనుక అవన్నీ పట్టుకుని వాటిని వేదానికి అన్వయించారు మీమాంసం. తీరి బుక్షన్ వేదం గురించి చెప్తుందా, ఉపనిషత్తు వేదం గురించి చెప్తుందా, బ్రహ్మ గురించి పరమాత్మ గురించి చెప్తుందా, పరమాత్మ గురించి చెప్తుంది. ఆ విషయం తెలుసుకోకుండా దాన్ని ఆ విశేషణాలన్నీ తీసుకెళ్ళి వేదానికి అన్వయించడం ఎలా ఉంటుంది, అలా మొదలుపెట్టకూడదు కదా. తర్వాత ఆ విశేషణాలన్నింటినీ తీసుకెళ్ళి స్ఫోట అనే దాన్ని కల్పించుకుని దానికి అన్వయించడం. ఏ యోగులు ఉన్నారనుకోండి, ఆ విశేషణాలన్నీ తీసుకెళ్ళి ఏదో సిద్ధి అనేది ఒకటిందని చెప్పి దానికి అన్వయించడం అలా చెప్పుకోండి. ఏకైక వర్ణగ్రహణోత్తర కాలాహిషయత్వాదంతో ఏకైక వర్ణగ్రహణోత్తర కాలాహి ఇయమేకా బుద్ధి గౌరితి సమస్త వర్ణ విషయ. ఇప్పుడు గౌహ్ అన్నారనుకోండి జ్ఞానం కలిగి, బుద్ధి అంటే జ్ఞానం కలిగి. ఈ జ్ఞానము దేని నుండి కలిగింది, అన్ని వర్ణముల యొక్క సమాహారం నుండి ఈ జ్ఞానం పుట్టింది. సకల వర్ణములు కలిసి ఈ జ్ఞానాన్ని ఇచ్చేది. సకల వర్ణములు కూడా ఒక క్రమంలో అవి అమర్చబడి కూడా ఉన్నాయి. ఏకైక వర్ణ గ్రహణ ఉత్తర కాల వాడు గన్నాడు అనుకోండి, మీకు ఏమైనా అర్థం అవుతుందా, అర్థం అవుతుంది. ఆ గత్తి అవు పెట్టాలి విసర్గకూడదు, అప్పుడే అర్థం. క అంటే మీకు ఏమవుతుంది కవు అంటే అర్థం, అంటే ఒక వర్ణంతో పని అవుతుంది, దాన్ని ఎందుకు ఇంకో వర్ణాన్ని కూడా జోడించాలి. ఆ జోడింపు ఒక వర్ణం అయిన వెంటనే తర్వాత వర్ణం రావాలి. ఆ విధంగా ఏకైక వర్ణ గ్రహణం మీరు అంటున్న వర్ణాలు నేను వినాలి. గ అన్నారు విన్నాను, గకారం మాట్లాడారు విన్నాను, అవకాశం చెప్పారు విన్నాను, విసర్గ చెప్పారు విన్నాను. బుద్ధి కలిగింది ఎప్పుడు కలిగింది, ఆఖరి వర్ణం చెప్పే వరకు ఆగి అప్పుడే బుద్ధి కలుగుతుంది. మీరు గౌరవని ఆపేశారనుకోండి అప్పుడు ఏ బుద్ధి కలుగుతుందో తెలుసిన ఆవు తెలుసుకునే ఉంటుంది, కానీ వీడికి శబ్ద జ్ఞానం లేదనే బుద్ధి కూడా కలుగుతుంది. దానికి వరండములను బట్టే వస్తుంది, వర్ణగ్రహణోత్తర కాలం నుండే బుద్ధి కలుగుతుంది. ఒకే బుద్ధి ఒకే
బుద్ధి కలుగుతుంది. గకారము, అవకారము, విసర్గ ఇన్ని బుద్ధులు కలగవు. ఒకే బుద్ధి కలుగుతుంది. డబ్బు ఈ అన్నాడు అనుకోండి, డబ్బు అన్నాడు అనుకోండి, ఏది అక్కడ అంటాడు. అంతేకాదు డకారము, బకారము, సంయుక్తాక్షరము, ఉకారము ఇవన్నీ అంటాడు. ఇన్ని బుద్ధులు కలవ ఒకే బుద్ధి అంటే సరిపడింది. వర్ణముల నుండే ఒకే బుద్ధి ఉంది కాబట్టి ఒకటి ఉండాలి. అనేకం నుంచి ఒకటి రాదు, ఒకటి నుంచే ఒకటి వస్తుంది. ఆ ఒకటి స్ఫోట అలా అక్కర్లేదు. అలా అంటారనుకోండి ఎప్పుడేమవుతుంది, సరే ఆ ఒక స్ఫోట నుంచి ఒక జ్ఞానం కలిగింది. ఆ ఒక స్ఫోట ఎక్కడి నుంచి వచ్చింది, అనేక వర్ణాల నుంచి వచ్చింది. కాబట్టి ఈ సమస్య వదలదు. కాబట్టి ఈ మధ్యలో ఈ స్ఫోట అనేది అనవసరం. అనేక వర్ణములు కలిసి ఆ క్రమంలో గ్రహింపబడి ఒక బుద్ధిని కలిగిస్తాయి. తప్పకుండా అనేక పదార్థములు కలిసి ఆ కలిపి ఆ రకంగా అనేక వర్ణాలు కలిసి బుద్ధి కలుగు. ఈ బుద్ధికి కంట్రిబ్యూట్ ఎవరు చేసినట్టు సమస్త వర్ణ విషయ అన్ని వర్ణాలు కలిసే ఈ బుద్ధిని నిర్మాణం చేస్తాయి. కాబట్టి బుద్ధి సమస్త వర్ణ విషయ, సమస్త వర్ణానా విషయ, ఆ సమస్త వర్ణముల చేత అది నిర్మాణం చేయబడే బుద్ధి. కాబట్టి వర్ణాహ ఏవహి శబ్ద అని ఆచార్యులు ఉపవర్షాచార్యులు చెప్పిందే శంకరులు స్వీకరిస్తారు. స్ఫోటవాదాన్ని ఒప్పుకోరు. నా అర్థాంతర విషయా గౌ అంటే ఆవు అనే బుద్ధి మీకు కలిగింది. ఈ బుద్ధి అన్ని వర్ణముల యొక్క సముదాయం చేత ఇవ్వబడిన బుద్ధియే తప్ప ఈ వర్ణములు కాకుండా ఇంకోటేదో ఒకటి మరొకటి కొత్త ఒకటి పుట్టి దాని నుంచి ఈ జ్ఞానం పుట్టింది అని ఇంకొక అర్థాన్ని అర్థమంటే కేటగిరీ మరో కేటగిరీని అక్కడ ప్రవేశపెట్టడం దానికి స్ఫోటని పేరు పెట్టడం ఇదంతా కూడా అనవసరం. కథమే తదవగమ్యతే ఈ సంగతి మీకు ఎలా తెలుసుకోండి. ఈ సంగతి అంటే ఏంటి, అన్ని వర్ణములు ఒక క్రమంలో కలిసి మీకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాయే తప్ప ఈ వర్ణములన్నీ కలిసేవి ఆ తర్వాత ఇంకోటేదో స్ఫోట అనబడేది పుట్టింది దాని నుంచి జ్ఞానం పుట్టిందనే మాట అనవసరము తప్పు అని సిద్ధాంతం. మీకు ఎలా తెలిసింది, వర్ణముల నుండే జ్ఞానం పుట్టేస్తుంది తప్ప మధ్యలో స్ఫోట అనేది ఏది ఇంటర్వ్యూన్ అవటం లేదని మీకు ఎలా చెప్పగలను. అర్థమైందంటే ప్రశ్న అస్యామపి బుద్ధౌ గకారాదయో వర్ణాః అనువర్తంతే నతు దకారాదయః. ఇప్పుడు గోవు అనే బుద్ధి కలిగింది. ఈ గోవు అనే బుద్ధి బుద్ధి అంటే రూపం, అంటే కాగ్నిషన్ అంటే రూపం, రూపానికి నామం ఉంటుంది. ఏంటి నీకేం తెలిసింది రా అని మీరు అడిగారనుకో, నీకేం తెలిసింది, నా మాట వినబడిందా వినబడింది, ఏం తెలిసింది నీకు అంటే అవునండి దౌహ్ కదా మీరు అన్నారు అని అంటాడు. అలా అంటాడు తప్ప దౌహ్ అనే అనడం, దకారం తీసేసి దకారం ఏం పెట్టడం. కాబట్టి మళ్ళీ ఆభరణాలతోటే తనకి తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రకటిస్తాడు. తెలుసుకున్నప్పుడు వర్ణాల వల్లనే తెలుసుకుంటాడు, తన జ్ఞానాన్ని ప్రకటించేప్పుడు కూడా వర్ణాల ద్వారానే ప్రకటిస్తారు. కాబట్టి తెలుసుకునే సందర్భంలో కానీ మరో చెప్పే సందర్భంలో కానీ స్ఫోట అనేటువంటి ఇంకొక కొత్త ఏంటి ఎలిమెంట్ని ప్రవేశపెట్టే సందర్భం లేదు. ఈ స్ఫోట ఇంకొంచెం నడుస్తుంది, మీరు ఓపిక పడతారు చూద్దాం ఎలా నడుస్తుంది కదా. మీరు మనం ఎలా పెట్టుకున్నట్టు వర్షంలో పెట్టుకున్నట్టు చూద్దాం. నేను కూడా పాఠం చూసుకురావట్లేదు, ఇక్కడే చెప్పేస్తున్నాను, టైం కుదరట్లేదు. ఇదే ఇక్కడే చెప్పేస్తున్నాను, వర్ణం కొద్దిగా చెప్పడం నేను కూడా ఎంత పోతుందో చూడలేదు. ఇంకా ఇప్పుడు బిల్డప్ ఏది అస్యా బుద్ధే గకారాదిభ్య అర్థాంతరం కోటో విషయ సార్ తోదకారాదయ ఇవ ఆర్గ్యుమెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామహన రామాన మరో విసర్గం తీసేయండి, రామహన అనగానే మీకు జ్ఞానం బుద్ధి కలిగింది. బుద్ధి అంటే జ్ఞానం, జ్ఞానం కలిగింది.
ఆ జ్ఞానము దేని వలన కలిగింది అంటే రకాల ఆకార పకార ఆకారములనే వర్ణముల వల్ల ఆ క్రమం ఉంటుంది, ఆ వర్ణముల వల్ల జ్ఞానం కలిగింది అన్నారు. అవి అలా కాదు, రకాల ఆకార మకార ఆకారములు వర్ణములు పూర్తయి నశిస్తాయి, కానీ అవి నశిస్తూ ఒక స్ఫోటన దేదాన్ని ఒకదాన్ని కొత్తదాన్ని సృష్టించి ఆ స్ఫోటన వల్ల మీకు జ్ఞానం కలిగింది. అవి నశించిపోయాయి, అవి వెనక్కిపోయాయి, యావత్తేను అవి ఇంక పిక్చర్లో లేవు. ఎందుకంటే అవి పిక్చర్లో ఉంటే అవి నాలుగు, వాటికి ఒక క్రమం ఉంది. ఇప్పుడు ఆ నాలుగు లేవు, క్రమము లేదు, ఏమీ లేదు, ఏముంది, స్ఫోటం ఉంది. ఆ నాలుగు ఏమయ్యాయి, ఆ నాలుగు ఆ స్ఫోటలో ఉన్నాయా లేవు ఇంకా. ఎందుకంటే ఆ నాలుగు ఆ స్ఫోటలో ఉన్నాయంటే వాళ్ళు వర్ధాహయమకి శబ్దమే ఉంటుంది. ఇంకా ఆ నాలుగు ఆ స్ఫోటలో లేవు. ఈ స్ఫోటం అనేటువంటి ఒక విలక్షణమైన తత్వం పుట్టాక అవి వెనక్కిపోయాయి. ఏ హ్యావ్ గాన్ బ్యాక్. ఈ స్ఫోట అనే దాంట్లో ఆ నాలుగు వర్ణాలు ఉన్నాయా లేవు, దాని నుంచి జ్ఞానం పుట్టింది. ఓకే, అయితే మీరు మాట్లాడుకోండి, గౌహ రామ అన్నప్పుడు రేఖ ఆకారము మకారము అకారము నాలుగు వర్ణముల చేత సృష్టింపబడిన స్ఫోటకి రేమ అన్నాడు అనుకోండి. రేఖ ఈకారము మకారము అకారము డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్ణాస్, దాని చేత పుట్టింపబడిన స్ఫోటకి తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు కదా, ఉండకూడదు. ఇంక తేడా ఏముంది, ఉండకూడదు, ఇంకే తేడా లేదు. ఇప్పుడు దుబాయ్లో దిగ్గానే అందరి పాస్పోర్ట్లు వాడు తీసేసుకున్నాడు, ఇంక తేడా ఏముంటుంది? పాస్పోర్ట్లు ఉంటే నేను వేరు, వీడు వేరు, వాడు వేరు. కాబట్టి రామ అన్నప్పుడు కలిగే జ్ఞానానికి సంబంధించిన స్ఫోటకి, కృష్ణ అన్నప్పుడు కలిగేప్పుడు జ్ఞానానికి సంబంధించిన స్ఫోటకి తేడా ఏమిటో చెప్పు నువ్వు. అంటే రామ స్ఫోటలో రేఫ ఆకారము ఉన్నాయన్నా అనుకో నువ్వు, మళ్ళీ వర్ణాహరి శబ్దం అన్నట్టే. మళ్ళీ ఈ మధ్యలో ఈ స్ఫోటంలో ఉంటే శబ్దం మాత్రం ఏదో నోటితో అమ్మాలి కాబట్టి అన్నట్టు అయింది తప్ప ఇంకేముంది, ఇంకేముంది తెలుసుందండి. కాబట్టి మధ్యలో అనవసరంగా స్ఫోట అనే దాన్ని లోపలాన్ని ప్రవేశపెట్టడం వల్ల మీకు కలిగిన అడ్వాంటేజ్ ఏమి లేదు. యు ఆర్ నాట్ వైజర్, యు ఆర్ ఓన్లీ యాడింగ్ ఎన్ అన్నెసెసరీ మిథికల్ ఎలిమెంట్. వర్ణములు శబ్దము, ఆ వర్ణములే శబ్దము, శబ్దం వల్ల జ్ఞానము. సరే, వర్ణాహ ఏవ శబ్ద కాబట్టి ఎది అస్యాహ బుద్ధే గకారాదిభ్య అర్థాంతరం స్ఫోటో విషయ గౌహన్నప్పుడు మీకు కలిగిన జ్ఞానము గకార అవకారములతో సంబంధం లేని స్ఫోట వల్ల కలిగింది అన్నట్లయితే, ఆ స్ఫోటలో ఇంకా గకారములకు అవకారములకు దాని ఇంప్రింట్స్ ఏమీ ఆ స్ఫోటలో లేవు అన్నట్లయితే, ఆ స్ఫోట నుండి గకారము అవకారము అవతలిపోయేది మొత్తది అన్నట్లయితే, ఆ స్ఫోటకి ఆ దా తీసేసి దా పెట్టినప్పుడు వచ్చే స్ఫోటకి ఎలా ఏముంటుంది, ఏముంది? కాబట్టి ఈ స్ఫోట అనేటువంటి ఒక ఎలిమెంట్ ఇట్ ఈస్ మిథికల్, కన్ఫ్యూజింగ్, అన్నెసెసరీ, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. పన్నా ఏవై శబ్దం తథాస్తి. ఇప్పుడు నేను గౌహన్న మీకు బుద్ధి కలిగింది, బుద్ధికి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంలో దకారము ఉందా దకారం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏ రూపం ఇస్తారు? దా ఉందా బాబు, దా లేదని చెప్తారు. వర్ణములకి సంబంధం లేకుండా వర్ణముల నుండి కొత్తగా ఒక స్ఫోటం అనేది పుట్టినట్లయితే వీడు నాకు ఏ రోజు సేవ్ అవుతారు. కాబట్టి ఎందుకంటే ఆ స్ఫోట వల్లే బుద్ధి పుట్టే పక్షంలో స్ఫోట దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా దాని ముందు వర్ణములు లేవు కనుక, లేని వర్ణములు దకార అవకారములు అయితే తేడా అయితే ఏమిటి, దకార అవకారములు అయితే లేవు కదా అది. అది లేని వర్ణములు అంటే వెనక్కిపోయిన వర్ణములు ఏ విధంగా ఈ బుద్ధికి కంట్రిబ్యూట్ చేస్తాయి, ఏమి చేయవు కదా. మరి స్ఫోట సత్యమైతే వెనక్కి విత్డ్రా అయిపోయిన వర్ణాలకి ఈ బుద్ధికి ఏమీ సంబంధం లేదని నువ్వు అన్నప్పుడు,
ఆ విద్యుత్ రాయి పోయిన వర్ణాలు గకారం అయితేనేమిటి, దకారం అయితేనేమిటి, అలా ఉందామని అలా పాయింట్కి నేను వృత్తాంతం చెప్తాను. చెప్పండి, ఇద్దరు మాంక్స్ శ్మశానంలో నడుస్తున్నారు. ఒక స్టోన్ ఉంది అక్కడ, ఆ స్టోన్ మీద ఏదో వస్తుంది ధ్యానం రాస్తుంది. ఒక అతను ఇద్దరు ప్రిస్ట్, ఒక అతను ఇంకో ప్రిస్ట్తో అన్నాడు, ఈ ధ్యానం He left a million behind. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో స్టోన్ అక్కడ జాక్సన్ అనేది. అప్పుడు రెండో ప్రిస్ట్ అన్నాడు, He left 5 million behind. రెండో ఐదు ఇప్పుడు ఈ జాక్సన్కి ఆ జాక్సన్కి తేడా ఏంటి, ఏమన్నా తేడా ఏమన్నా అనుకుంటున్నాం ఇంకో ఈ లోపల ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ ఏదో మిస్టర్ స్మిత్ అని ఇంకో స్టోన్ ఉంది. అప్పుడు ఇంకో మూడో ప్రిస్ట్ వచ్చి వెనక నుంచి వచ్చి విన్నవాడు ఏమనుకున్నాడు, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్. అలాగా ఈ స్ఫోట లో గకార అవకారాలు లేవు అన్నదర్శిని, గకార అవకారాలు లేవుగా దకార అవకారాలు లేవన్నా ఒకటే ఏమిగా, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్, బట్ ఇట్ సీమ్స్ టు మేక్ ఎట్ సంహౌ. బుద్ధి ఎందుకు గకారం వస్తుందా దకారం వస్తుందా, ఆవు అన్నప్పుడు గకారమే కనెక్ట్ అవుతుంది తప్ప దకారం కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ వర్ణముల నుండి పుట్టి వర్ణాల యొక్క ఇంప్రింట్లు లేని కొత్త తత్వము స్ఫోట అనేది ఇట్ ఈస్ ఇట్ డజంట్ ఎంటర్ మెయిన్. నాకు తథాస్తి. కాబట్టి అలా అర్థం లేదు అంటే గకార అవకారాలు వ్యావృత్తములు అయిపోయాయి కాబట్టి దావున్నా ఒకటే స్ఫోటం వచ్చేసింది అలా ఉండలేదు. అక్కడ అలా ఎక్కడ లేదు. తస్మాత్ ఇయమేక బుద్ధి వర్ణ విషయైవ. ఈ ఏకబుద్ధి వాళ్ళ అబ్జెక్షన్ ఏమిటంటే బుద్ధి ఏకం, అనేకములైన వర్ణములు ఏకబుద్ధికి హేతువు కాదాలవు, మధ్యలో ఏకము ఒకటి పెట్టుకోవాలి అనే మాట తత్వం. ఏకబుద్ధికి అనేకములైన వర్ణములే హేతువు. అయితే మరి ఈ అనేకములైన వర్ణములు ఏకకాలంలో లేవు, ఏ కాలంలో బుద్ధి పుట్టింది, ఏ క్షణంలో బుద్ధి పుట్టిందో ఆ క్షణంలో అన్ని వర్ణాలు లేవు. రామ అన్నప్పుడు ఆమెను పుట్టింది బుద్ధి, ఆ తర్వాత పుట్టిందా, ఆ తోటే పాటు పుట్టిందా అంటే మూడు ఆతో వాళ్ళే పుట్టిందనుకోండి, ఆ తర్వాత ఎందుకు ఆమెను పుట్టింది, ఆ అని మీరు అన్నం పుట్టేప్పటికీ బుద్ధి పుట్టింది. కాబట్టి ఆ బుద్ధికి ఆ కనెక్ట్ అవుతుంది, మకారము ఆకారము రేఖ కనెక్ట్ అవ్వట్లేదు. అవి గతకాలంలో ఉన్నాయి కదా, గడచిన క్షణాల్లో ఉన్నాయి కదా అనే అబ్జెక్షన్ వేపడితే గడ, దానికి శబ్దంలో ఉంటున్నారంటే అదేమీ సమస్య కాదు. నీకు వర్ణాల గురించి అంటున్నావు, వీడు నిద్ర లేచాడు, నిద్ర లేదు నా ఇల్లు అన్నాడు, ఎలాగా నా ఇల్లు ఎలా అయింది, హౌ ఇల్లు అనాలి తప్ప నా ఇల్లని ఎలా అన్నాడు అంటే స్మృతి నా భార్య అంటాడు. స్మృతి కాబట్టి ఏముందండి అక్కడ, వితౌట్ మెమరీ. ఇప్పుడు మనకి సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలో ఏమవుతుందంటే వీడు కార్ యాక్సిడెంట్ అయితే చేతులు కానీ కాళ్ళు కానీ ఏమీ అవ్వవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. చేతులు వినడం కాళ్ళు వినడం ఏమీ అవ్వవు, ఒక చిన్న గాయం ఉంటుంది అది కూడా ఇక్కడే ఉంటుంది, తెల్లని పొట్ట కట్టుబడుతుంది, ఇక్కడ ఎర్రగా ఒక స్పాట్ ఉంటుంది, వాడు అన్నీ మర్చిపోయాడు, అది కార్ యాక్సిడెంట్ తెలుసా. ఈ సినిమా యాక్సిడెంట్ ఇలాగే ఉంటాయి, అప్పుడు హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వస్తే అమ్మ మీరు ఎవరు కూర్చొని అంటాడు, ఒక సినిమా ఉందండి 1940s పిక్చర్ నాకు గుర్తు రావట్లేదు, దాంట్లో ఇలాంటిది ఏదో అవుతుంది, ఆవిడ పాట పాడుతుంది, ఆ పాట ఇట్స్ ఎ గజల్, సంకుచ్ భూల్ గయా తో పర్వా నహీ హై సంథింగ్ అంతా మర్చిపోయావా, సరైతే పోనీ అలాగే కాదు, భగవంతుని యొక్క ఇచ్చ అలాగే ఉన్నట్లయితే లెట్ ఇట్ బి సో, నేను నీకు ఇంకా ఏమీ కానా, సరైతే
నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి తప్ప నా నేను ఏమైపోయినా పర్వాలేదు అని ఆ రకమైన చాలా శాడ్ సాంగ్. నేను చాలా ప్రేమగా వినేవాడిని అన్నమాట. ఇట్స్ ఎన్ ఉర్దూ ఘజల్. కాబట్టి ఇదో సినిమాలు అంటే ఇలా ఉంటాయి వాటెవర్. కాబట్టి ఈమె నా భార్య అంటే అది స్మృతి తప్ప ఇంకేం లేదండి. ఇది స్మృతి. దీని మీద ఒక మహాత్ముడు చెప్పాడు, సరే భార్య స్మృతియే, కొడుకు స్మృతియే, ఇల్లు స్మృతియే, బ్యాక్గ్రౌండ్ ఉందిగా, బ్యాక్గ్రౌండ్ ఒకటి పృథివీ, ఆకాశము, ఇవి కూడా ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్, అది కూడా స్మృతి అని అంటావా అంటే ఎస్, దెర్ ఈస్ కాన్షియస్ స్మృతి, దెర్ ఈస్ అన్కాన్షియస్ స్మృతి. అంటే అన్కాన్షియస్ అంటే రియల్లీ అన్కాన్షియస్ అని కాదు, నాట్ సో మచ్ కాన్షియస్. వెన్ యూ వేకప్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వైఫ్ అండ్ సన్, నాట్ సో మచ్ అబౌట్ ఎర్త్ అండ్ హెవెన్, ఎర్త్ అండ్ స్కై. బట్ ఎర్త్ అండ్ స్కై ఆర్ ఆల్వేస్ దే, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఎర్త్ అండ్ స్కై బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్ స్మృతి. సన్, భార్య, కొడుకు, ఇది ఫోర్ గ్రౌండ్ స్మృతి. మొత్తానికి అన్ని స్మృతే, స్మృతి తప్ప ఇంకేం. అంచేతనే కంటిన్యూటీ అనేది ఇట్స్ ఎ మిత్. కంటిన్యూటీ అనేది ఏం లేదు. అండ్ నాట్ ఓన్లీ దాట్, కంటిన్యూటీ కోసం ఎవడైతే ప్రయత్నిస్తారో వాడు సంసార బంధంలో ఉంటాడు. దేని యొక్క బంధంలో ఉంటాడో తెలుసునండి, కాలం యొక్క బంధంలో ఉంటాడు. ఎందుకంటే కంటిన్యూటీ, నేను చచ్చిపోయాక నా కొడుకు కంటిన్యూ చేయాలి, దేర్ ఇస్ నో కంటిన్యూటీ. కంటిన్యూటీ అనేది మిత్, దేర్ ఇస్ నో కంటిన్యూటీ. కంటిన్యూటీ అనేది ఉంటే గతము భవిష్యత్తు ఉంటాయి, దేర్ ఇస్ నో కంటిన్యూటీ. ఇట్ ఈజ్ ఆల్వేస్ నౌ, ఎటర్నల్ నౌ. మీరు రైలు బోగీలో ఎక్కారు, ఏమంటే మీరు ఎప్పుడు అదే బోగీలో ఉంటారు. రైలు 100 మైళ్ళు వెళ్ళినా మీరు ఎక్కడ ఉంటారు? అదే బోగీలో ఉంటారు. రైలు 100 మైళ్ళు వెళ్ళింది కదా, దాన్ని మరో చోట ఉండాలి మీరు. ఆర్ యూ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు సమ్ అదర్ ప్లేస్. ఏమంటే మీరు రైలు ఎక్కితే విజయవాడ వెళ్ళింది రైలు, ఎక్కడ ఉన్నారు మీరు? విజయవాడ ఉన్నారు. యూఆర్ ఇన్ ది సేమ్ బోగీ. ఫిలాసఫీ ఆలోచించి ఆ సోచ్ చేసే పద్ధతి మారాలి. యువర్ ఇన్ ది సేమ్ బోగీ. అదేవిధంగా నౌ ఇస్ ది బోగీ ఇన్ విచ్ యూఆర్ సిటింగ్ ఫోర్ లైఫ్. యూ విల్ బి సిటింగ్ ఇన్ దట్ బోగీ. యాత్ర అంతా కూడా అదే బోగీలో నడుస్తుంది. నౌ మీరు ఎప్పుడున్నా నవ్వే. 2009, 2010 నవ్వే, 2020 కూడా నవ్వే, 1999 ఇస్తే, 2030 కూడా నవ్వే. కంటిన్యూటీ ఇస్ ఎ మిత్. అంటే కంటిన్యూటీకి ప్రయత్నం చేస్తున్నాడంటే హీజ్ ఇన్ ది బాడేజ్ అని అర్థం. నేను ఇంకో కొంతకాలం ఎక్కువ బతుకుండాలని అనుకున్నాడంటే పూర్ గాయ్, హీజ్ ఇన్ ది బాడేజ్ ఆఫ్ సంసార. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ హీ లివ్స్ లాంగ్ ఆర్ షార్ట్, దట్ ఇస్ నాట్ ది పాయింట్. హీజ్ ఇన్ ది బాడేజ్ ఆఫ్ టైమ్. అది వాడికి తెలియదు. ఇట్ డజంట్ నో దాట్. ఎనీవే, వేదాంతాన్ని పూచీగా ఆనెస్ట్గా టీచ్ చేస్తే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు సమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనలైజ్డ్ బిలీఫ్ సిస్టమ్స్. అది మేము జస్టిస్ చేయలేదు. నిజంగా వేదాంతాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క పరిధిలో టీచ్ చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్కి బిలీఫ్స్ ఉంటాయి. మీరు చెప్పింది ఆ బిలీఫ్స్లో ఫిట్ అవ్వాలి. దెన్ యు ఆర్ నాట్ అన్ ఆనెస్ట్ టీచర్. ఆనెస్టీని కాంప్రమైజ్ చేయాలి. యు మస్ట్ బి ఆనెస్ట్. అంటే ఒక ఆయన అన్నారు, యు మస్ట్ బి రెస్పాన్సిబుల్ అన్నారు. అంటే నేనున్నాను, షుడ్ ఐ బి రెస్పాన్సిబుల్ ఆర్ షుడ్ ఐ బి ఆనెస్ట్? అవదు. మీరు యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. యూ హ్యావ్ టు టేక్ ఆనెస్టీ రెస్పాన్సిబిలిటీ. అయితే సమస్య లేదు, సమస్య లేదు. ఎప్పుడైతే మీరు ఇన్స్టిట్యూషనల్ బిలీఫ్కి మీరు కౌంట్ అవుట్ చేయాల్సి ఉంటుందని యూ హ్యావ్ టు సబ్సర్వ్ ది ఇన్స్టిట్యూషనల్ బిలీఫ్. దెన్ ఇఫ్ యూ సబ్సర్వ్ ది బిలీఫ్, యూఆర్ రెస్పాన్సిబుల్. అదర్వైజ్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఇస్ నో ఆనెస్టీ ఎనీమోర్.
you become irresponsible. ఇప్పుడు ఈ పొలిటికల్ స్పీచ్లో యూ నీడ్ నాట్ స్పీక్ ద ట్రూత్, యూ షుడ్ బి పొలిటికల్లీ కరెక్ట్. ఇప్పుడు మోడీ వచ్చి చేంజ్ చేసింది ఏమిటంటే, ఈ చేంజ్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్. ఎప్పుడైతే లాంగ్వేజ్ మారిందో బుద్ధి మారుతుంది, బోధకు పొగదా. దెర్ఫోర్ హీ చేంజ్ ఇన్ ది వే యు హ్యావ్ టు థింక్ పాలిటిక్స్ అంటే క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్గా థింక్ చేయకుండా హీ చేంజ్ ఇట్. ఈ రోజునే ఇఫ్ యూ టాక్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, దే ఆర్ డర్టీ వర్డ్స్. ఇన్ బీహార్ క్యాస్ట్ సత్రప్స్ దేవ థ్రోన్ టు బంగాళాఖాతము. క్యాస్ట్ అనే మాట మీద ఎవడని ఇప్పుడు ఏదైనా క్యాస్ట్ గురించి మాట్లాడితే యూపీలో కూడా క్యాస్ట్ బ్యారియర్స్ అని పోయాయి. మాయావతి డిడ్ నాట్ గెట్ వన్ సీట్. సో మోడీ ఈజ్ ఎ మెవరిక్, హీఈస్ ఎ ఆనెస్ట్ గాయ్. ఆయన అడిగారు, నేను వస్తే ముస్లిమ్స్ అనుకూలం చేస్తారా, నేను ఆ భాష మాట్లాడినాను చెప్పాడు ఇంటర్వ్యూలో. ఐ డోంట్ టాక్ దట్ లాంగ్వేజ్. మరి మీరు ఎవరికి అందరి కోసం చేస్తారు, నేను ముస్లిమ్స్ కోసం అంటూ నేనేం చేయను. ముస్లిమ్స్ కోసం చేసి, క్రిస్టియన్స్ కోసం చేసి, ఐ డోంట్ డూ దాట్. యూ డోంట్ పుట్ దోస్ వర్డ్స్ ఇన్ మై మౌత్. ఐ డోంట్ టాక్ దట్ లాంగ్వేజ్. సాబర్మతిలో నర్మదా నది నీరు ప్రవహిస్తోంది, ఇది ముస్లిమ్స్గా హిందూస్గా. అహ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధికి ఎలక్ట్రిసిటీ ఉంది, ముస్లిమ్స్గా హిందూస్గా. ఐ డోంట్ నో దట్. యూ గోట్ చెక్. ఇట్ ఈస్ యువర్ ఎబరేషన్. ఒక గ్రామానికి ఎలక్ట్రిసిటీ ఉంటే, 24 అవర్స్ ఉంటే, దాంట్లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది హిందూస్ ఉన్నారు, యూ వాంట్ డూ క్యాల్కులేషన్. ఐ వాంట్ డూ ఇట్ ఇన్ ఐ వాంట్ టాక్ దట్ లాంగ్వేజ్. ఇన్ ఐ వాంట్ టాక్ దట్ లాంగ్వేజ్. హీఈస్ అన్ ఆనెస్ట్ గై. అడిగారు, ఓడిపోతున్నా, ఓడిపోతే పోతా ఉంటే దాని మీద ఉంది. ఆ మాట కూడా అన్నాడు ఆ ఇంటర్వ్యూలో. మీరు మన ఇంటర్వ్యూలో ఏం చూస్తున్నారో ఏమో తెలియదు, మీకు ఏదైనా పాలిటిక్స్ గురించి అది తెలియకపోతే నాకు తెలియదు. యూ మే నాట్ విన్ ది ఎలక్షన్ హోల్డ్ చేశారంటే అనే మాట మీరు అనలేదు, యాంకర్ అనలేదు. ఆయన అన్నాడు ఎలక్షన్ విన్నా పోయిన నష్టం లేదు, నేను పోయిన గుజరాత్ ముఖ్యమంత్రిగా పోతానని చెప్పాడు. డజన్ మ్యాటర్ అని చెప్పాడు. డజన్ మ్యాటర్. Don't put that language in my mouth, I won't speak it. But honesty is very difficult. Honesty and the... But when you are honest, you are a simple person. A simple person cannot but be honest. That is the simplicity. He is always honest. He cannot be responsible for many things. And yet there are simple people who they don't get associated with these structures. Endukante honesty simplicity ki structures ki chala contradictions undi. Idantha nenu em cheptanante life ante smoothi tappa inkemi ledhu. It is the trick played by the mind. It is the trick. Meer cinema chustunnaru, you are absorbed, you are in the middle of the picture, 30 minutes aindi anchi gripping theme nadustam avante appude cinema hall lo kopam vachadu vaadi mundu ave drishyalu untayi mee mundu ave drishyalu untayi meeka meeru chusukondi aa vaadu chusi what is this nonsense anukuntadu ee vaadi poyina వాడికి ఏం తెలియదు, అక్కడ ఏమి ఉండదు. ఏదైనా ఫైట్ డ్యాన్స్ ఉంటే ఇంకా రెడీలీ రిలేట్ టు దాట్. వాడు హీరో కొట్టేస్తున్నాను అనుకోండి, 10 మందితో అందరూ మీకు తెలుసున్న హీరో అనుకోండి, మీరు కూడా ఎంజాయ్ చేసేస్తారు రెడీలీ. లేకపోతే డ్యాన్స్ నెంబర్ ఏదైనా పెట్టేసి డ్యాన్సులు చేసేస్తున్నారు అనుకోండి, ఓకే యూ కెన్ ఎంజాయ్ దాట్. బట్ ఏమీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ గ్రిపింగ్ మూవీ. వాడేమో అట్టగాడించుకుని మహానగరం సినిమా వాటర్గా కూర్చుని ఆ డబ్బులు వేసిన హుండీ ఉంటుంది అంటే ఆ హుండీని తిరిగేసి డబ్బులు ఓడిపించు. నేను ఏదో సంథింగ్ లైక్ దట్ ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటాను. హౌ డి డోర్ ఏదో ఉంటాయి. ఇట్ ఈస్ సో గ్రిప్పింగ్ టు దిస్ గాయ్, వెరాజ్ ఇట్ ఈస్ వర్చువల్లీ నథింగ్ టు కొత్తగా వచ్చిన వాడికి ఇట్ ఈస్ నథింగ్. ఆ
ఆ సినిమా చూస్తున్న వాడికి మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మూవీ వాడి రిఫరెన్స్ స్మృతి మెమొరీ. మెమొరీ మేక్స్ ఏ సినిమా పాసిబుల్. వితౌట్ మెమొరీ దేర్ ఇస్ నో సినిమా. వితౌట్ మెమొరీ దేర్ ఇస్ నో లైఫ్. వితౌట్ మెమొరీ దేర్ ఈజ్ నో వర్డ్ అండ్ నో కాంపిటీషన్. వితౌట్ మెమొరీ రామహ అనే పదం లేదు. ఎందుకంటే మీకు జ్ఞానం కలిగేప్పటికి హా ఉంటుంది, ఇంకేముండదు. విసర్గ ఉంటుంది, ఇంకేముండదు. కాబట్టి ఏకబుద్ధి వర్ణంలో ఉండే ఉంటుంది. ఒక కాంబినేషన్ ఒక శబ్దం నుంచి ఉంటుంది. ఆ శబ్దం ఉంటే అనేక వర్ణములు. కాబట్టి అనేక వర్ణములు లేవు కదా. బుద్ధి పుట్టేప్పుడు ఒక వర్ణమే ఉంది కదా. తత్కాలము ఉంది అంటే స్మృతి. ఆ స్మృతి వింటే ద స్మృతి అన్నది మెమొరీ అన్నది అది మీరు అనుకుంటారు, మీరు కంట్రోల్ చేస్తున్నారు, మీరు కమాండ్ చేస్తున్నారు అనుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ సో. మీరేం కంట్రోల్ చేయరు, మీరు కమాండ్ చేయరు. ఐ టెల్ యూ ది మైండ్ ఆపరేట్స్ బై ది నేచర్స్ లాస్, నాట్ బై యువర్ లాస్. నిద్ర లేచాక ఇక్కడ నడుస్తున్న వీళ్ళెవరిలో నేను గుర్తుకు తెచ్చుకుంటాను అంటే వాళ్ళు గుర్తుకు రాదు. అలాగా నిద్ర లేచుకుండగానే స్మృతి ఉంది, ఇట్ ఆపరేట్స్. నిజానికి నిద్ర లేవడం అనగా స్మృతి ఆపరేషన్ బిగిన్ అయిందని అర్థం. అధిక మీనింగ్ పెట్టి అండ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్స్ ఆపరేషన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ హయ్యర్ సోర్స్. మొత్తం స్మృతి జ్ఞానం అపోహన స్మృతంతా కూడా ఆ బై నేచర్స్ లాస్. బికాజ్ వాట్ యు కాల్ యువర్ మైండ్ ఈజ్ ద యూనివర్సల్ మైండ్. దెర్ ఈజ్ నో పర్సనల్ మైండ్, యూనివర్సల్ మైండే ఉంది. అది ఫాలోస్ ది నేచర్స్ లాస్ అండ్ వన్ ఆఫ్ దోస్ లాస్ ఈజ్ స్మృతి. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ లా ఈజ్ అపోహనం అండ్ జ్ఞానం కాగ్నిషన్ బేస్డ్ ఆన్ ద స్మృతి. ఫస్ట్ స్మృతి, దెన్ కాగ్నిషన్, అండ్ దెన్ ఫర్గెట్ఫుల్నెస్. ఫర్గెట్ యూ హ్యావ్ టు ఫర్గెట్, లేకపోతే మీరు జీవితం బరువైపోతుంది. మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు నిన్న కూర ఏమిటంటే చెప్తారు, నిన్న కూర అంటే మీకు గుర్తుంది చెప్తారు, మొన్న ఏమిటంటే కొంచెం ఆలోచించి చెప్తారు. సపోజ్ గత నెల రోజులు కూరలన్నీ మీకు గుర్తున్నాయనుకోండి, గాడ్ ఫర్బిడ్, యూ విల్ గో క్రేజీ. కాబట్టి అపోహన కొన్ని ఫైల్స్ అలా డిలీట్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎవరి మీద రాగం పెట్టుకుంటారో ఆ ఫైల్ డిలీట్ అవుతుంది. మీరు ఎవరిని ద్వేషిస్తారో ఆ ఫైల్ డిలీట్ కాదు. మేక్స్ యూ సఫర్. మీరు ఫైల్ క్లోజ్ చేయడం జాతన వాళ్ళంటే రాగద్వేషాలు పెట్టుకోకూడదు. కొంతమంది సింపుల్ పర్సన్. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి స్మృతి వల్లనే జ్ఞానము కలుగుతుంది. దేని యొక్క స్మృతి? వర్ణముల యొక్క స్మృతి. కాబట్టి స్మృతములైనా అంటే గుర్తుకు వచ్చిన వర్ణములతో ఆఖరి వర్ణాన్ని కలుపుకుని జ్ఞానం కలుగుతుంది. కాబట్టి వర్ణాహ ఏవహి శబ్ద పూర్వపక్షం అనేకత్వాద్ధి విషయత ఉపపద్యతే ఈ అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఇంతకుముందు వచ్చింది ఈ అబ్జెక్షన్, అది గుర్తు చేస్తున్నారు భాష్యకారులు. వర్ణములు అనేకము, బుద్ధి ఒకటి. వాళ్ళకున్న సమస్య అది. అనేక వర్ణముల నుండి ఒక బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే అనేక వర్ణముల నుండి అనేక వర్ణముల బుద్ధి పుట్టడం లేదు. ఇప్పుడు రామ అనుకుంటుంది, రా మా అనే బుద్ధులు కలుగుతున్నాయి అనుకో. అలాంటి బుద్ధి కలగట్లేదు. శ్రీరామచంద్రుడి బుద్ధి కలుగుతూ ఉంది, రా మా అనే బుద్ధి కలగట్లేదు అని వైయాకరణుల యొక్క పూర్వపక్షం. కాబట్టి రాబుద్ధి మా బుద్ధి కలగట్లేదు. శ్రీరాముడు బుద్ధి కలుగుతాం, ఏకబుద్ధి కలుగుతాం. నాలుగు వర్ణాలు ఉన్నాయి, నాలుగు బుద్ధులు కలగట్లేదు. అనేక వర్ణముల నుండి ఏకబుద్ధి కలుగుట అంగీకారం కాదు. కాబట్టి ఏకబుద్ధి కలుగుతోందంటే అది ఏకం నుండి ఏకబుద్ధి కలగాలి. ఆ ఏకము స్ఫోట అంటే
ఆ ఏక స్పాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ అనేక వర్ణముల నుంచి వచ్చింది, మళ్ళీ ఆ తోకాలు తప్పదు. కాబట్టి ఈ స్ఫోటవాదాన్ని పట్టుకు వెళ్ళాడంత మూర్ఖత్వం అదే కనుకోండి. ఎనివే, వైయాకరణకి ఇష్టం ఉండదు అలాంటే, వైయాకరణకి ఇష్టం ఉండదు. నేను రోజు ఒక పండిత సభలో ఉపన్యాసం ఉంటాడు, ఆయన చతుశాస్త్ర పండితుడు, మంచి పండితుడు. ఆయన్ని ఆవేళ తర్కశాస్త్రం మీద ఉపన్యాసం చేస్తాడు. తర్కశాస్త్రమైన ఉపన్యాసం ఏంటి, శ్రీరాముడి మీద ఉపన్యాసం ఉండాలి, శ్రీకృష్ణుడి మీద ఉపన్యాసం ఉండాలి, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ అలాంటి టాపిక్ ఏమైనా ఉండాలి, తర్కశాస్త్రం మీద ఉపన్యాసం ఏంటి అంటే ఆయన నేను దత్తపండితుడిని దత్తపండితుడని ఆయన ఏమో కొంచెం గర్వంగా ఉంటారన్నమాట. అంతేత ఆయన మనస్సుకి నచ్చుతుందని వీళ్ళు ఈ ఆర్గనైజర్స్ అలా పెట్టారు. ఈ ఆర్గనైజర్స్ ఉన్నారు చూసారు వాళ్ళు దాన్ని తగ్గట్టు అంటే ఆయన ఇంకా పెట్రీకి పోయి తత్వశాస్త్రంలో ఉపన్యాసం చెప్తుంటే ఆత్మకర్త, ఆత్మజడము ఇలాంటివన్నీ చెప్పడం మొదలుపెడితే ముక్కు మీద వేరేసుకున్నారు రెండు వాళ్ళందరూ. ఎందుకంటే అద్వైతం లేదంత కొద్దో ఒప్పు తెలుసుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఏమన్నా అంటే చూడండి, నాకు తత్వం మీద నేను తత్వం మీద చెప్తున్నా కాబట్టి ఇది ఇలాగే ఉంటుందని చెప్తున్నాను, ఇక్కడ ఇలాగే చెప్పాలి అని సమర్థించుకుంటున్నాడు. ఈ వైయాకరణలు కూడా ఈ స్ఫోటను అలాగే సమర్థించుకోవాలి. మేము వ్యాకరణం చదువుకున్నాం కాబట్టి ఇలాగే చెప్తాం మేమని అలాగే అటువంటి మోసంతో దాన్ని సమర్థించాలి తప్ప దాంట్లో సాధన లేదు. ఎనివే, దైవలక్షణం మనం బ్యాక్ టు ది పాయింట్, ఏక బుద్ధికి ఏక కారణం ఉండాలి, ఒక కార్యానికి ఒక కారణం, అంతేకాని అనేక వర్ణములు ఏక బుద్ధిని ఎలా కల్పిస్తాయి అన్నట్లయితే ఆ అబ్జెక్షన్ ఒకటి ఉంది వాళ్ళది, దానికి సమాధానం మేము చెప్తున్నాము. సతప్రతి దానికి ప్రత్యుత్తరాన్ని మేము ఇస్తున్నాము. సంభవతి అనేకస్యాపి అనేక బుద్ధి విషయత్వం, ఏమన్నా అనేకం ఉంటే అనేకమే ఉండాలి, పుట్టాలి అనేకం నుండి అనేకమే పుట్టాలి అని ఊరేం లేదయా, అనేకము నుండి ఏక బుద్ధి పుట్టవచ్చు. పంక్తిర్వనం సేనా దశ శతం సహస్రం ఇత్యాది దర్శనాత్. పంక్తి అంటారు, పంక్తి అంటే వరుస పంక్తి. ఈ పంక్తిని వడ్డించేది భోజనాలు పెట్టండి పంక్తిగా అంటారు. ఆ పంక్తి అన్నది ఏక బుద్ధది, పంక్తి అంటే ఒక బుద్ధది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, అనేకం నుంచి వచ్చింది, అనేకం నుంచి పంక్తి వచ్చింది. ఏమంటే వనం అడవి, మీకు తెలుసా తెలియదా, తెలుసు. అడవి అనే బుద్ధి ఏకమా అనేకమా, ఏకం ఏకం. అడవి అంటే ఒకటి అడవి, కానీ అనేకము చెట్లు కలిసి ఏకము అడవి అనే ఒక బుద్ధి వచ్చింది. అనేక జనులు కలిసి సేన అనే ఒక బుద్ధి వచ్చింది. 10 డిఫరెంట్ వస్తువులు కలిసి దశ అనే బుద్ధి వచ్చింది. శత ఈ బుద్ధి, సహస్రం ఇవన్నీ ఏకబుద్ధులు, అనేకము నుండి ఏకబుద్ధులు వస్తున్నాయి. అలాగే అనేక వర్ణముల నుండి ఏకబుద్ధి ఉచ్చుటలో అబ్జెక్షన్ అనేది ఉన్నది. యాతు గౌరితి ఏకోయం శబ్ద ఇది బుద్ధి, సా బహుష్వేవ వర్ణేషు ఏకార్థావచ్ఛేద నిబంధన ఔపచారికి మనసేనాది బుద్ధివదేవా. అయితే ఇప్పుడు వనము అంటే అనేకములైన చెట్లు కలిసి వనము, అనేకము నుండి ఏకబుద్ధి వచ్చింది. గౌహన్నది అది అనేకమును అనేకం కాదు, అది ఏకము, ఏకశబ్ద అంటారు. ఇప్పుడు అకారాంతో రామశబ్ద అనుకుడు, రామశబ్దము ఒకటా అనేకమా, ఒకటి అనేకం నుండి వచ్చిన ఏకము ఏకబుద్ధి. రామ అంటే ఏకశబ్ద, జ్ఞానము రాముడు ఏక జ్ఞానము, శబ్దము ఒకటి అని మన లోకంలో ప్రయోగం ఉంది కదా. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వర్ణాహ ఏవతో శబ్ద అని మీరు అంటున్నారు. రామ అనేది ఒక శబ్దము అనే జ్ఞానం ఉండకూడదు. శ్రీరామచంద్రుడు ఒక బుద్ధి, అది అలాంటి పెట్టండి, అదే శ్రీరామచంద్రుడు ఒక బుద్ధి అది ట్రూ. ద
ఆ బుద్ధి దేని నుంచి పుట్టింది? రామ. ఈ రామ అనేది అనేక వర్ణముల ఏక శబ్దము, అనేక వర్ణములు అన్నట్లయితే అనేక వర్ణముల నుండి ఏకబుద్ధి పుడుతుందని సెటిల్ అవుతుంది. కానీ ఏక శబ్దము అంటే ఏక శబ్దం నుంచి ఏకబుద్ధి పుట్టుకుంటున్నట్టు అవుతుంది కదా. కాబట్టి మీ ఆర్గ్యుమెంట్ కుదరలేదు అని పూర్వపక్షం ఆ సిద్ధాంతి ఏమంటున్నాడు, అనేక వర్ణముల నుండి ఒక బుద్ధి పుడుతుంది అన్నాడు. అనేక వర్ణాల నుండి ఒక బుద్ధి ఎలా పుట్టుందయా? పుట్టదు కదా, అనేకం నుంచి అనేకం పుట్టాలి కదా. అంటే అనేకం నుంచి అనేకం పుట్టక్కర్లేదు, అనేకం నుంచి ఏకం కూడా పుట్టచ్చు. అనేక జనులు కలిసి ఒక సేన అని అంటున్నారు కదా, అలాగే ఇక్కడ అనేక వర్ణాలు కలిసి ఒక బుద్ధి పుడుతుంది అని సిద్ధాంతం. దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, అనేక వర్ణాలు ఇవి లేవుగా, ఒకే శబ్దం ఉంది తప్ప అనేక వర్ణాలు లేవు. రామ అంటే ఒక శబ్దమా అనేక వర్ణముగా? ఒకే శబ్దం కదా, అనేక వర్ణాలు ఇవి లేవుగా అన్నాడు. అంటే చాలా తెలియదు, రామ అన్నారండి, అది అనేక వర్ణములా ఒక శబ్దమా అని చెప్పండి. దాని బుద్ధి తర్వాత ఆలోచిస్తాం, దానివల్ల కలిగే జ్ఞానం ఒకటే, అర్థమయ్యే సందేహం లేదు. రామ అన్నది అనేక వర్ణములా ఒక శబ్దమా? ఎవరినైనా అడిగిన ఒక శబ్దమనే చెప్తా, ఒక శబ్దమే లేదు చెప్తా. నువ్వేమిటి అనేక వర్ణాల నుంచి ఒక బుద్ధి పుట్టింది అంటున్నావు, ఒక శబ్దం నుంచి ఒక బుద్ధి పుట్టింది కదా అని పూర్వపక్షం. దాని సిద్ధాంతం ఏంటంటే, చూడవయా రామ గౌ అన్నది ఒక శబ్దము అనే దృష్టి సమాజంలో ఉన్నది అనే బుద్ధి కలదు. ఆ బుద్ధి కూడా ఔపచారికమే, ఉపచారం. వాస్తవంలో అది ఒక శబ్దం కాదు, అది అనేక వర్ణాలే, అది అనేక వర్ణాలే. ఒక శబ్దము అని ఉపచారం. ఉపచారము అంటే అది కా అది దాన్ని మనలా చెప్పినా తప్పేం లేని సందర్భాల్లోనే వాడతారు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అలా ఉపచారం వాడటం లేదు. అలా చెప్తున్నా తప్పేం లేదు. ఇప్పుడు కుక్కను ముట్టుకుని పిల్లి అని ఉపచారం అనుకోవడం, కుక్కను ముట్టుకుంది ఇది పిల్లి, ఏదో పిల్లి కాదు కుక్కనంటే ఉపచార అలా మిట్ట మధ్యాహ్నం అయింది భోజనాలు ముట్టించండి అన్నారు. అంటే మిట్ట మధ్యాహ్నం ఎక్కడైంది పదకొండున్నరే కదా, అలా తప్పు మాట్లాడేటువంటి చాలాసార్లు వెళ్ళు ఉపచారం మనం చేసామని అనాలి. అది ఉపచారం. ఇంత మధ్యాహ్నం కాకుండా ఆల్మోస్ట్ దోస్తు ఇంత మధ్యాహ్నం అయి ఉండడము, బాగా ఎండగా ఉన్న అందరికీ ఆకలి వేస్తూ ఉండడము ఇత్యాది అనేక కారణాల చేత ఇంత మధ్యాహ్నం కాని దానిని ఇంత మధ్యాహ్నము అని చెప్పినారు. అది ఉపచారం. గంగాయాన్ని ఘోష ఉపచారం అవుతుంది. అంతేగాని చెట్టు మీద ఇల్లు కట్టుకున్నారు అంటే ఉపచారం అవుతుంది, అలాంటివే ఉండాలి. కాబట్టి అది ఉపచారంతో చెప్పారు అలాగే. రామాను ఒక శబ్దము అన్నారు. ఎందుకంటే రామ రామో రామ హరామాయణ రామ ధ్యాన రామయ్య అంటే నాలుగేసి వర్ణాలు నాలుగేసి వర్ణాలు నాలుగేసి వర్ణాలు నాలుగేసి వర్ణాలు అనకుండా విసిగెత్తి ఒక శబ్దము ఒక శబ్దం అన్నారు. ఉపచారం అవడానికి నాలుగు వర్ణాలే. బహుష్మేవ వర్ణేషు ఏకార్థ అవచ్ఛేద నిబంధన కానీ అనేక వర్ణాలని పట్టుకునేది ఒకే శబ్దము అని ఉపచారం మాత్రం ఎలా చేస్తారు? హేతు ఉంటే ఉపచారం చేయొచ్చు. గంగాయాన్ని ఘోష అనే హేతు ఉంది. గంగానికి యొక్క పవిత్రత, చల్లని గాలి, ఈ మల్లితనంతో ఉంటాయి అనే హేతువును బట్టి గంగలో ఘోషం ఉండకపోయినా ఉన్నట్టుగా చెప్పారు ఉపచారం. అలాగే విట్టమధ్యాహ్నం అంటే ఇంకా దగ్గర వచ్చేసింది విట్టమధ్యాహ్నం, ఆకలి వేస్తుంది జనాలకి, విట్టమధ్యాహ్నం ఎలా ఉంటుందో అలా ఉందో ఆ కడుపులోనూ అనే ఉపచారంతో అలా చెప్పారు. అనేక వర్ణాలను పట్టుకునే ఒకే శబ్దం అని చెప్పడంలో నీకున్న హేతు ఏమిటో, ఉపచారం చేయడానికి హేతు ఏమిటి అంటే హేతు ఉంది. ఏమిటంటే హేతు ఈ అనేక వర్ణాలు కలిసి ఒకే అర్థాన్ని కల్పిస్తున్నాయి. అనేక వర్ణాలు కలిసి ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఈ వర్ణాలు ఈ వంశంలో ఎక్కడ ఎప్పుడు ఉన్నా ఒకే అర్థం వస్తుంది, ఇంకా అర్థం మారదు. కాబట్టి ఈ వర్ణాలను అన్నింటినీ కలిపేసి ఒక ముద్ద కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇది ఓటు బ్లాక్ లాగా, వీళ్ళందరూ ఒకడికే ఓటేస్తారు, ఓటు
ఉంటాయి. ఆ రకంగా ఈ వర్ణాలు ఈ మనసులో ఎక్కడ ఉన్నా ఒకే అర్థం వస్తుంది, అర్థం మారదు. కాబట్టి ఈ నాలుగు వర్ణాలని ఆ వరసలో ఒక శబ్దముగా వ్యవహారమే వాస్తవంలో అవి నాలుగు వర్ణములే ఔపచారికి. ఎలా అయితే వనబుద్ధి సేనాబుద్ధి, వనమనే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అనేకములందు ఏకబుద్ధి వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఎప్పుడు కలిసే ఉంటున్నాయి. సేనా అన్నప్పుడు కూడా అనేకములందు ఏకబుద్ధి వచ్చింది. అవి అన్నీ ఎప్పుడు కలిసే ఉంటున్నాయి కనుక విడివిడిగా వేరువేరైనా కూడా కలిసే ఉంటున్నాయి కనుక. అలాగే వర్ణములు కూడా వేరువేరుగానే ఉంటాయి కానీ ఎప్పుడు కలిసి ఉంటున్నాయి కనుక అవి ఒక శబ్దము అనే బుద్ధి వచ్చింది. వాస్తవానికి అవి అనేక వర్ణములే, అవి అనేక వర్ణములే. ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు 1000 మంది పోయారు అన్నారు. ఏదాన్నో 1000 డ్యాన్స్ జరిగింది. 1 డ్యాన్స్ 1 డ్యాన్స్ 1 డ్యాన్స్ 1 డ్యాన్స్ 1 డ్యాన్స్ అలాగే ఉంటున్నారు. దే డోంట్ యాడప్, దే డోంట్ యాడప్. 1 డ్యాన్స్ 1 డ్యాన్స్ అలాగే ఉంటుంది, దే డోంట్ యాడప్. కానీ ఉపచారం ఉంటుంది, న్యూస్ పేపర్ వాళ్ళు యాడ్ చేస్తారు ఉపచారం. ఆ 1000 గుర్తు పెడతారు. అలాగే ఇక్కడ రా మా అదేమో వేడం కానీ ఎప్పుడు కలుస్తుండే అదే అర్థం తీసుకున్నాయి కనుక ఉపచారం చేత వాటికి ఏకశబ్దం ఏకశబ్దము అనే వ్యవహారము కలుపు. కాబట్టి ఫైనల్గా స్మృతి చేతను సహాయాన్ని తీసుకుని స్మృతి చేతను అసిస్ట్ చేయబడి అనేక వర్ణములు కలిసి ఏకబుద్ధిని ఇస్తాయి, సరిపడుతుంది. దీనికోసం స్ఫోట అన్నది అక్కరలేదు. దీని మీద మళ్ళీ ఇంకా కొంచెం చర్చ ఇంకా ఉంది. చర్చ అప్పుడే అవ్వలేదు. ఇసక పాత్రలాగే మాట వింటుంటాను కదా నేను. అలాగే ఈ చెప్పిన వాళ్ళు చూడటే అలాగే ఉంటుంది. ఇసుక తీసుకోండి ఏమవుతుంది? దీని మీద ఒకళ్ళు ఒక అబ్జెక్షన్ ఒక ప్లేస్ చేస్తున్నారు. ఎది వర్ణ ఏవా సామస్తేన ఏకబుద్ధి విషయత ఆపద్యమానా పదం స్యు. అంటే మీరు అనేది ఏమిటి? పదం అంటే ఏమిటి? అర్థం తెలియదు. అర్థం ఒకటే పదము, పదానికి ఉండే అర్థంలో భేదం లేదు. అర్థం ఒకటే, పదం ఒకటే కదా, పదం కూడా ఒకటే. లోకంలో ఎలా ఉందండి? పదం ఒకటే ఉంది కదా. రామ అంటే ఒక పదం అంటున్నారా, నాలుగు వర్ణాలు అంటున్నారా? ఒక పదం అంటే మీరు ఏమంటారు? పదం అనగానేమి? వర్ణమునే పదము అంటే వర్ణములన్నీ కలిసి ఒక క్రమంలో ఉండి ఒకే జ్ఞానాన్ని కల్పిస్తున్నాయి కనుక ఆ కారణం చేత ఉపచారము వలన అనేక వర్ణములకు ఒక పదము అనే వ్యవహారం నేను చెప్తున్నాను అని అదేనా మీరు చెప్పింది? అవునాయా, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు గమనించారా, డిస్కషన్ బుద్ధి నుంచి పదం మీద వచ్చింది. బుద్ధి సెటిల్ అయిపోయింది అక్కడ. స్ఫోటాలేదు ఏమి లేదు, వర్ణములే జ్ఞానాన్ని కలిగిస్తాయి. మరి అయితే ఈ వర్ణాలకి పదానికి మధ్య ఉండే రిలేషన్ ఏమిటి? పదం అనేది ఒకటి ఉందంటావా లేదంటా? బుద్ధికి వర్ణాలకి మధ్యన పదం అనేది ఒకటి ఉందంటావా లేదు? పదంతో ఏమి వేరే ఏం లేదు. ఆ వర్ణాలే పదం అంటే, వర్ణాలే పదం అంటే మరి వర్ణములు అనేకం కదా, పదం ఒక్కటి కదా. అంటే అనేకములందు ఏకత్వ బుద్ధి ఉపచారము. సేన అంటే ఏకత్వ బుద్ధి లేదు అనేకం మీద. అలాగే ఇది అంటే అయితే మీరు ఏమంటారు? వర్ణములన్నీ కలిసి ఒక పదంగా ఉంటుంది, అనేకములైన వర్ణములు కలిసి ఒకే జ్ఞానాన్ని ఇస్తున్నది కనుక వాటన్నిటికీ ఒక పదం అనే వ్యవహారము అని అదేనా మీరు అనేది? ఎస్. మరి అయితే ఓ సమస్య ఉండదు. తదహ జరా రాజా కవి వికహ ఇత్యాదిషు పద విశేష ప్రతిపత్తిర్న సార్. రాజా జరా వేరువేరు పదాలా ఒకటే పదమా? మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే పండితుల సమాధాన సందర్భాన్ని బట్టి చెప్పే ప్రమాదం ఉంది. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఎవరినైనా అడగండి. రాజా జరా ఒకటే పదమా? రెండు పదాలు కదయా. రాజా అంటే పుల్లింగం, జరా అంటే స్త్రీలింగం, అర్థాలు వేరు. రెండు పదాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే అవే అక్షరాలు కదా, అవే అవే వర్ణములు.
వర్ణములే కలిసి పదం వస్తుందని నువ్వు అంటున్నావు. పదం అనేది వేరే ఏం లేదు, వర్ణములే ఉన్నాయి అంటున్నావు. వర్ణములే ఉన్నాయి, పదం అంటే ఏం లేదు, ఇంకే ఉపచారం అది ఉన్నది వర్ణములే. మరి ఉన్నది వర్ణములే అయితే రాజాన్న అవే వర్ణాలు, జనాన్న అవే వర్ణాలు కనుక ఈ రెండింటికి తేడా తెలియకూడదు. విశేష ప్రతిపత్తి, ప్రతిపత్తి అంటే తెలియడం, తేడా విశేషం అంటే తేడా, తేడా తెలియకూడదు. కపిహ పికహ, తేడా తెలియకూడదు. ఈ కపిహికి పికహకి నేను జనంలో శ్లోకం కనిపిస్తాను చూశాను, మీకు కూడా వినే ఉంటాను. కాక కృష్ణ పిక కపిహి కాదు, కాక వేరే. సో కపిహి పికహ ఒకే అక్షరాలుగా, వేరు వేరే అక్షరాలు ఎక్కడ ఉన్నాయి, ఒకే వర్ణాలు, వర్ణాలన్నీ కలిసి ఒకే పదం అవుతుందని ఇంకే వ్యవహారంలో తేడా ఏం లేదు అన్నట్లయితే కపిహికి పికహకి తేడా ఉండకూడదు, ఉంది తేడా వస్తుంది. కాబట్టి పదమనేది వేరే ఏమీ లేదు, వర్ణములే పదము అనే మాట పొసగదు. ఓకే, ఇది పూర్వపక్షం. త ఏవ హి వర్ణా ఇతరత్ర చ ఇతరత్ర చ ప్రత్యవభాసంతే. రాజా అన్నప్పుడు మీకు ఏం వర్ణాలు ప్రకాశిస్తున్నాయి, మీ బుద్ధికి ఏం వర్ణాలు తెలుస్తున్నాయి? రేఫ జకారము, రెండు ఆకారములు. జారా రాజా జరా కాదు, జారా అన్నప్పుడు కూడా జరా అంటే వేశ్యానర్థం. సో వేశ్య అర్థంలో కూడా జరా అన్నప్పుడు కూడా రెండే పదాలు, రెండే అక్షరాలు, రెండు ఆకారములు అవే. కాబట్టి ఇక్కడ అక్కడ ఒకే అక్షరాలు మాకు గోచరిస్తున్నాయి. నువ్వేమంటున్నావు వర్ణం అనేది వర్ణం లేదయా, పదం అంటే పదం అంటే వేరే ఏం లేదు, ఆ వర్ణాలు ముందే పదం, ఆ పదంగా వ్యవహారం తప్ప ఉపచారం తప్ప పదంతో ఒకటేమీ లేదు అని నువ్వు అంటున్నావు. మరి మేమేమో రెండు వేరు వేరు పదాలు ఉన్నాయనుకుంటున్నాం. ఈ అబ్జెక్షన్ అర్థం ఏంటండి? అవుతుంది అత్ర దీని మీద మా సమాధానం ఇలా ఉంది. సత్యపి సమస్త వర్ణ ప్రత్యవమర్శే. అది ప్రత్యవమర్ష అంటే సాక్షాత్కార సమస్త వర్ణం, అన్ని వర్ణాలు కనబడుతున్నాయి. ఆ బోన్నట్టు స్మృతిహీనమే, స్మృతిహీన కూడా మాట. గ్యారా అంటే ఎన్ని వర్ణాలు ఉన్నాయో, రాజా అన్న అవే వర్ణాలు. ఇక్కడ ఎన్ని వర్ణాలు ఉన్నాయో అక్కడ కూడా అన్నే వర్ణాలు మనకు అనుభవానికి వస్తున్నాయి, దాంట్లో ఏం సందేహం లేదు. అది వాస్తవమే. యథా ప్రమాణ రోజిన్య ఏవ పిపీలికా పంక్తి బుద్ధిమారోహంతి. ఇప్పుడు చీవలు ఇటువంటి చెల్లా చెదరగా తిరుగుతుంటే పంక్తి అని అనుకో, కేవలం అలా వరుసగా పంక్తిలా ఉంటాయి కదా, అదే చల్లా చెద ఇక్కడ జీవ అక్కడ జీవ అక్కడ జీవ అంటే కేవలం అలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతుంటే పంక్తి అనరు, అవే చీవలు ఒక వరసలో వెళ్తే వాటికి పంక్తి అని పేరు. అలాగే జకారము, రేఫ, ఆకారములు అలా అలా అంటారు పదం అని, పదబుద్ధి కలగదు. వాటికి ఒక వరుసలో కూర్చోబెడితే పదబుద్ధి కలదు, రాజా పదబుద్ధి కలుగుతుంది. మీరు ఆ వనసని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఇంకో పదబుద్ధి కలుగుతుంది, జారా వేరే పదబుద్ధి కలుగుతుంది. కాబట్టి వర్ణములు అవే అయినా, చీవలు అవే అయినా, పంక్తి అనే బుద్ధి కలగాలంటే క్రమం ఉండాలి. అలాగే వర్ణములు అవే అయినా పదము అనే బుద్ధి కలగాలంటే క్రమం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకి పదం కావాలంటే ఎన్ని వచ్చాయి? వర్ణములు, క్రమము వచ్చింది. క్రమము అంటే స్మృతి అని అర్థం, స్మృతియే క్రమము. కాబట్టి వర్ణములు క్రమము కలిస్తే పదము. ఇప్పుడు వర్ణములు మారిపోయి క్రమం, ఇంకా క్రమములు మారిపోతే క్రమం కూడా, క్రమం ఇంకా చెప్పేది ఏం లేదు, అదే క్రమం. నాలుగు వర్ణాలు వర్ణములు మారిపోయాయి, మారిపోతే పదం మారిపోయింది. కానీ వర్ణములు అవే ఉన్నాయి, క్రమం మారింది, అప్పుడు కూడా పదం మారిపోతుంది. కాబట్టి క్రమం నిర్ధారిస్తుంది, ఆ తేడాలని క్రమం అకౌంట్ ఫర్ చేస్తుంది. రాజా ద్వారా క్రమం, క్రమాన్ని బట్టి వచ్చిన తేడా. బట్ స్టిల్ రాజా అన్న వర్ణములే, జారా అన్న వర్ణములే, తేడా ఏమిటయ్యా? క్రమం తేడా.
క్రమాన్ని బట్టి అర్థంలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పటికీ సిద్ధాంతం అదే. ఏమిటి? వర్ణాహ ఏవహి శబ్దం. శబ్దం అంటే వర్ణం. వాళ్ళు స్పాట్ ఎందుకు పెట్టారో తెలిసిన, వర్ణముల కంటే విలక్షణమైన ఒకటి ఉంది, అది జాల అన్నప్పుడు వేరే, రాజా అన్నప్పుడు వేరే, కాబట్టి అర్థం మారుతుందని అలా చెప్తాం. వర్ణములు అవే అయితే స్పాట్ ఒకటే, వర్ణములు అవే అయితే అర్థం ఒకటే ఉండాలిగా అని చెప్తారు. క్రమం వేరు వేరు స్పాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, క్రమాన్ని పెట్టించాయి అంతే. మళ్ళీ ఈ స్పాట్ అక్కర్లేదు, వర్ణములు క్రమము సరిపడింది. క్రమం మారితే వర్ణములు అవే అయినా కూడా పదాలు మారిపోతే అర్థాలు కూడా మారిపోతాయి. ఏం త్ర వర్ణానా అవిశేషేపి క్రమ విశేషకృత పద విశేష ప్రతిపత్తి నవిపృచ్యతే. రాజా జాల ఇత్యాది స్థలములు వర్ణములలో తేడా లేదు, విశేషమంటే తేడా. వర్ణానా అవిశేషేపి వర్ణములలో తేడా లేకపోయినా క్రమంలో తేడా ఉంది కనుక ఆ క్రమంలో తేడాన్ని బట్టి పదములలో తేడా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి వర్ణములు అవే. వృద్ధ వ్యవహారే వృద్ధులంటే ఆయన ఉపవర్షాచార్యులు మొదలైన పెద్దలు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇమే వర్ణాః క్రమాద్య గృహీతాః గృహీతార్థ విశేష సంబంధాః సంతః స్వవ్యవహారేపి ఏకైక వర్ణగ్రహణానంతరం సమస్త ప్రత్యవమర్శిన్యాం ప్రత్యవభాసమానాచారేణ ప్రత్యాయ్యి వర్ణవాదిన లఘీయసీ కల్పనా. మంచి వాక్యం. ఇప్పుడు వర్ణములు, క్రమము, పదము, స్ఫోట, బుద్ధి, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏమంటే వర్ణములు అనేకము, క్రమం ఉంటుంది, దాని నుంచి పదము అనేది ఏకము నిర్మాణం అవుతుంది, ఆ ఏకమైన పదము నుండి ఏకమైన స్ఫోటం పుడుతుంది, ఆ ఏకమైన స్ఫోటం నుండి ఏకమైన బుద్ధి పుడుతుంది అని స్ఫోటవాదుల కల్పన, అని స్ఫోటవాదుల కల్పన. అలా ఎందుకు కల్పించారంటే వాళ్ళు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఈ ఏకస్ఫోట లేకుంటే ఏకపద బుద్ధి కలగడానికి మీరు ఉండదు. ఏకపద బుద్ధి కలుగుతోంది కదా, వర్ణముల అనేకము, క్రమము, ఒక పదము అనే బుద్ధి కలుగుతోంది కదా, ఇది ఒక పదము అనే బుద్ధి కలుగుతుంది, ఇది ఒక పదము అనే బుద్ధి కలుగుతోందంటే దేన్ని బట్టి కలగాలి, అనేక వర్ణాలను బట్టి ఎలా కలుగుతుంది, కలగదు, అవి అనేకములు కదా. ఇది పదము అనే బుద్ధి ఒక పదము అనే బుద్ధి కలగాలంటే ఒక స్ఫోటకి చెందిన ఒక పదము, ఆ స్ఫోట దాని ఎందు ఏకత్వ బుద్ధిని పట్టుకొస్తుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఏమండి, కాబట్టి ఒక పదము అనే బుద్ధి కలుగుతుంది ఒక స్ఫోట అవ్వడం చేత, ఆ స్ఫోట వచ్చింది, ఆ స్ఫోటను బట్టి ఇది ఒక పదము అని బుద్ధి కలిగింది అనే ఒక జ్ఞానం కలిగింది, ఆ పదానికి ఇది అర్థము అనే జ్ఞానం కూడా కలిగింది. ఇదంతా కూడా ఇటు పదము యొక్క ఏకత్వాన్ని, అటు అర్థము యొక్క ఏకత్వాన్ని స్ఫోట నిర్వహిస్తూ ఉంటుంది. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. పెద్దలు ఉపవర్షాచార్యులు మొదలైన వర్ణవాదులు ఉన్నారే, వాళ్ళు వర్ణవాదులు, వాళ్ళు స్ఫోటవాదులు కాదు. వాళ్ళు ఏమన్నారంటే, అనేక వర్ణములు, క్రమము, ఒక పదము, ఒక అర్థము సరిపడుతుంది, మధ్యలో స్ఫోట అక్కర్లేదు. ఏమండి,
నీ సమస్య ఏమిటి? ఇది ఒక పదం అవ్వాలంటే ఈ అనేక వర్ణాల నుంచి హెల్ప్ రాదు. ఏకస్ఫోట నుంచి ఏకత్వం దీనికి వస్తుంది. అదే కదా నీ ఆర్గ్యుమెంటు. ఏమీ సమస్య కాదయ్యా, ఎందుకంటే అనేక వర్ణాలను బట్టి ఇది ఒక పదం అవ్వదు, మేము ఒప్పుకున్నాం. కానీ ఒక అర్థాన్ని బట్టి ఇది ఒక పదం అవుతుంది. కాబట్టి దీని ఏకత్వాన్ని నిర్వహించడానికి ఏక అర్థం ఉన్నది కదా, అర్థం ఒకటే అనే బుద్ధి ఉన్నది కదా, దాన్ని బట్టి దీనికి ఏకత్వం నిర్వహింపబడుతుంది. అర్థం ఏకమైన అర్థం చేత ఏకమైన పదము అనే జ్ఞానం నిర్వహింపబడుతూ ఉంటే ఇంకా మళ్ళీ ఏకమైన స్ఫోటం వస్తే కానీ ఇది ఏకమైన పదం అవ్వదని నీకు ఎందుకు ఈ సమస్య? లఘీయసి కల్పన. ఏమంటే ఏది బాగుంది చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను, నేను కొంచెం ఉపయోగపట్టాలి. అనేక వర్ణములు క్రమము, పదము ఒక్కటి, ఈ ఏకత్వాన్ని మీరు నిలబెట్టాలి. ఎలా నిలబెట్టుతారు? మేమంటాము ఒక స్ఫోట అనేది ఏకము, దాన్ని బట్టి దీనికి పదమునకు ఏకత్వం వచ్చింది అని అంటాం. అంటే అక్కర్లేదు, అక్కర్లేదా? ఎందుకంటే అర్థము ఏకము, దాన్ని బట్టి దీనికి ఏకత్వం వచ్చిందంటే సరి. ఎందుకంటే ఏకమైన అర్థం నుంచి ఏకమైన పదానికి ఏకత్వం సిద్ధిస్తూ ఉండగా ఈ ఏక పదమునకు ఏకత్వం సిద్ధించడం కోసం మళ్ళీ ఏకస్ఫోటం ఒకదాన్ని నువ్వు కల్పించటము బరువు అయిపోతుంది. అది కల్పించకుండగా ఇలా కల్పించుకున్నాం, అనేకములు వర్ణములు, క్రమమున్నది, ఏకపద బుద్ధి కలదు. ఆ బుద్ధి ఏకార్థజ్ఞానం వలన ఏకబుద్ధి బుద్ధి కలిగింది, అయిపోయిందంటే లఘీయసి కల్పన. దీని స్ట్రక్చర్ చాలా లైట్గా ఉంది, లఘు లైట్. లైట్ స్పెల్లింగ్ ఏమిటి? LIGHT. దాంట్లో లఘు లేదు, లఘు లైట్. డాటర్ దుహిత స్పెల్లింగ్ ఏమిటి? డాటర్ స్పెల్లింగ్ DATER కాదు, DAUGHTER. అంటే మీకు ఆ దుహిత లక్షణాలన్నీ దాంట్లో వచ్చాయి. మీకు హీని తమిళనాడు పోతే ఘీ అంటారు వాళ్ళు, దుఃఖిత అంటాడు, దుఃఖిత అంటాడు. మఘా గణపతి కాగా అసలు పలకరు లేవు లేవు, మఘా గణపతి అని మొదలు పెడతారు. దాని మీద మళ్ళీ పాడేప్పుడు మఘా అని విరేస్తాడు. ఎప్పుడు అట్లా మఘాయే, ఏం మఘాయే ఇచ్చాపాత మహాగణపతి ఎలాగే కనిపించి చేయడం ఏం బాగోలేదు. సంగీతం పేరు చెప్పి అన్నీ తప్పులే, విసిగేస్తుంది, వినబుద్ధి కాదు. ఎవరో సుబ్బలక్ష్మి వాళ్ళు లాంటి వాళ్ళు పాడితే వినబుద్ధి వస్తుంది, ఎందుకంటే సాహిత్యంలో తప్పులు ఉండవు కనుక. ఇప్పుడు ఈ వాక్యం చూడండి, వృద్ధ వ్యవహారం ఇలా ఉందండి, ఇవే వర్ణాలండి, వాటిని క్రమంగా ఉచ్చరించటము, దానికి స్మృతి, వాటి అనుగ్రహం ఆ వర్ణాలకి వచ్చింది. దానికి ఒక పర్టికులర్ అర్థము, ఒకే అర్థము కలదు అనే అర్థజ్ఞానం కూడా వెంటనే కలిగిపోతుంది. దాన్ని బట్టి అన్ని వర్ణాలు కలిపి ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఎన్నిసార్లు విన్నా ఒకే అర్థం కలుగుతోంది కనుక ఈ అన్ని వర్ణములు ఈ క్రమంలో ఉంటే ఇది ఒక పదము అనే బుద్ధి నిర్మాణం అవుతుంది. ఏకైక వర్ణగ్రహణానంతరం సమస్త ప్రత్యవమర్శిన్యాం బుద్ధౌ. సో రా బుద్ధి కలిగింది, మా బుద్ధి కలిగింది, గ్యాప్ పెట్టాడు అక్రమం. కాబట్టి రాజ్ఞానం కలిగింది, మా జ్ఞానం కలిగింది, క్రమజ్ఞానం కలిగింది.